వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూసేసండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వీడియోని మీ యొక్క తోటి ఉద్యోగులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ వేదికను వెల్లడించి ఇతర సిఫార్సులను అమలు చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎస్ ప్రసాద్ లేఖ రాశారు అయితే పదకొండో పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది ఏడో నెల నుంచి వేతన సవరణ జరగాలని ఈ లేఖలో వారు గుర్తు చేశారు ఏడాది క్రితమే ప్రభుత్వానికి పీఆర్సీపై నివేదిక అందించిందని పేర్కొన్నారు ప్రతి ఐదేళ్లకొకసారి సవరించాల్సిన వేతన స్కేలల్లో జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా మరియు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు గత రెండేళ్లలో కరోనా మహమ్మారి కారణంగా పలువురు ఉద్యోగుల కుటుంబాలు ఆసుపత్రి పాలయ్యాయని వైద్య చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చయ్యిందని తెలిపారు దీనికి తోడు నిర్సవసరాల ధరలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రవాణా ఛార్జీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో చర్చలకు వీలుగా పదకొండవ పీఆర్సీ ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు అయితే ఈ సందర్భంగా నలభై మూడు శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ప్రకటించాలని పీఆర్సీ చేసిన ఇతర సిఫార్సులను కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి ప్రభుత్వంతో చర్చించడం కీలక అంశంగా మారింది మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది మీ యొక్క లైక్ ద్వారా తెలియజేయండి మీరు లైక్ చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బాధలు ఇబ్బందులు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ